My son Rana will take the legacy further. He will start oh. doing newer and newer technology-based stuff. And for him holding the legacy of Suresh Productions, run a 56-year-old company, under a chance You can start a new company, manakah a the company, but a 56-year-old active company, very few are available. Yes. Yes. So he will continue it. He is passionate about media, okay. much more passionate than me. Okay. I am a survivor in this business. He is a passionate filmmaker. He is a risk taker. And coach, sir.

Mm. I have a father who's Ramanaidu. I have a brother who's Vintage, and I have children. That's all. Mm. I want to be an average, simple household man. Mm. I don't care for any of these tags that get attached to life because that is all very temporary. వాట్ కమ్స్ అప్ గోస్ డౌన్ సో నెవర్ నేను స్టార్ హీరో ఇవన్నీ అవన్నీ చెత్త డోంట్ ఈవెన్ టేక్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ అంటే మీరు మీ అబ్బాయి అభిరామ్ని ఎలా ప్రోత్సహిస్తాను అంటే మీ బలవంతం మీద వచ్చాడా తనే అసలు అసలు నేను ఎవరిని రానాకి చెప్పలేదు అభిరాముకి చెప్పేష్ను అయితే అడిగాను వాడు ఇంట్రెస్ట్తో వచ్చాడు నేను ఇద్దరికి నేను చెప్పను యాజ్ అ ఫాదర్ ఐ నో హాట్ టు ప్రొవైడ్ దట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్ విష్ వాట్ డే వాంట్ టు డూ రాణా ఫస్ట్ ఏదో కంపెనీ పెట్టాడు అది వచ్చి ఒక రోజు మానేసేసి నాకు ఇది నచ్చలేదు వీళ్ళు అసలు చాలా అన్ఫేర్గా బిహేవ్ చేస్తున్నారు ఐ విల్ బికమ్ వాట్ యూ వాంట్ బికమ్ ఐ మైట్ బికమ్ అ ప్రొడ్యూసర్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ అన్నాడు ఐ సజెస్టెడ్ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ సెడ్ నో ఐల్ బికమ్ అన్ యాక్టర్ అన్నాడు నీ ఇష్టం రా అన్నాను అభిరామ్కి రే మన అన్ని వ్యాపారాలు చూసుకోవచ్చు యాక్టర్ అవ్వాలని మా తాత నన్ను యాక్టర్ అవ్వమన్నాడు మా తాత మీ తాత చెప్పాడో లేదో నువ్వు అంటున్నావురా నీ ఇష్టం అని చెప్పాడు